అలాంటి ట్రాప్లో కూడా ఓకేటీవీ పడే పరిస్థితుల్లో లేదు. విద్యాసంస్థల్లో స్పోర్ట్స్ పీరియడ్, కవితకు బెయిల్, సిఐడి ఈడీ కేసుల్లో సుప్రీంకోర్టు మంజూరు, వడ్డీతో సహా చెల్లిస్తా అంటున్న కవితక్క, 600 కోట్లతో తెలంగాణ భవన్, ఢిల్లీలో 600 కోట్లతో తెలంగాణ భవన్, ప్రీమియం సబ్స్క్రిప్షన్ ప్లాన్ల ధరల పెంపు, ప్రీమియం సబ్స్క్రైబర్ల ప్లాన్ ధరల పెంపు, డ్రాయింగ్ డిజైన్ త్వరలో, లొకేషన్ చేంజ్, హైడ్రాహైడ్రేట్ జన్వాడ ఫామ్ హౌస్లో ఇరిగేషన్ రెవెన్యూ సర్వే, ఖచ్చితంగా సర్వే అయితే చేయాలి, సర్వే చేస్తేనే ఒక క్లారిటీ వస్తుంది. నోటీసులు ఉండవు, కూల్చడమే. నేటి నుంచే ప్యారిస్ పారాలింపిక్స్, ఐసీసీ చైర్మన్గా జైషా, బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలిగా మాయావతి, నిన్ను చంపేస్తాం బీజేపీ ఎంపీ నటి కంగనా రనౌత్కు బెదిరింపు కాల్స్, అభిషేక్ మను సింఘ్వి ఏకగ్రీవం. వచ్చే నెల 17 నుంచి ప్రజాపాలన, హెల్త్ రేషన్ హెల్త్ కార్డులే ప్రధాన ఎజెండా. ఫిరంగి నాలాపై జన్వాడ ఫామ్ హౌస్, ఇదే ఫిరంగి నాలా గురించి మనం గతంలో శ్రావ్య మేడం అక్కడికి వెళ్ళి ఫిరంగి నాలా గురించి కంటెంట్ చేయడం జరిగింది. మొత్తం అక్కడ వివరించే ప్రయత్నం చేసాం. అక్కడ రైతులు కూడా మనల్ని కోఆపరేట్ చేసి రైతులు కూడా వాళ్ళ సాధక బాధకాలు చెప్పుకున్నారు. అక్కడ ఫిరంగి నాలా కబ్జా పెట్టి వాటర్ మొత్తం డైవర్ట్ చేసుకుంటున్న పరిస్థితి కేటీఆర్. సో ఫిరంగినాలపై జన్వాడ ఫామ్ హౌస్, అంటే మనం గత 6 నెలల క్రితం చెప్పాం, ఫిబ్రవరి నెలలో మార్చి నెలలో చెప్పాం, అది ఇప్పుడు ఈ పేపర్లన్నిటికీ వచ్చినాయి. మనం ఏదైనా ముందలుండి వ్యవహరించి ప్రతిదీ పిన్ టు పిన్ తెలుసుకొని ప్రజల్లోకి వెళ్ళి అవగాహన కల్పించే కార్యక్రమం చేస్తున్నాం. ఇప్పుడు హైడ్రా వచ్చింది కాబట్టి ఈ ఫిరంగినాల పేరు వచ్చింది, లేదంటే ఈ ఫిరంగినాల అసలు ఉందని కూడా ఎవరికి తెలియదు. సో మనం 6 నెలల క్రితమే దీనిపైన మొత్తం చేయడం జరిగింది. ఫిర్యాదు వస్తే త్రిభువన జీవో పరిధిలోకి ఎంటర్ అవుతాం, ఫిర్యాదులు వస్తే త్రిభువన జీవో పరిధిలోకి ఎంటర్ అవుతాం, ఎఫ్టీఎల్ పరిధిలో ఉంటే మంత్రుల ఇండ్లైనా కూల్ చేస్తాం, పల్లా మల్లారెడ్డి ఓవైసీల కాలేజీలపై ఎంక్వైరీ చేస్తున్నాం. సో చాలా స్పీడ్గా పోతుంది. ప్రజలతో మద్దతుతో పాటు పక్క పార్టీల మద్దతు కూడా పుష్కలంగా అందుతుంది. బీఆర్ఎస్ పార్టీ లీడర్లు సపోర్ట్ చేస్తున్నారు, ఒక పక్కన బీజేపీ లీడర్లు అయితే అవుట్రైట్గా సపోర్ట్ చేస్తూ, నిన్న రాజసింగ్ కూడా ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది దీనికి సంబంధించి. రేషన్ హెల్త్ కార్డుల కోసం ప్రజాపాలన. సో హైడ్రాకి సంబంధించి నిన్న రాజసింగ్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి, గతంలో కిరణ్ కుమార్ రెడ్డిని కూడా ఇలాగే బెదిరిద్దామని అసదుద్దీన్ ఓవైసీ, సలావుద్దీన్ ఓవైసీ, వీళ్ళు అక్బరుద్దీన్ ఓవైసీ ప్రయత్నించినప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ఉపేక్షించకుండా ఇద్దరిని తీసుకెళ్లి జైల్లో పడేసిండు. సో మీరు కూడా అలాంటి డేరింగ్ డెసిషన్ తీసుకోండి, తీసుకుని వెళ్ళి లోపల పడేసేయండి. ఫస్ట్ ఆ ఫాతిమా కాలేజ్ని కూలగొట్టండి, అది మొత్తం చెరువుని ఆక్యుపై చేశారు. మీరు గూగుల్ మ్యాప్లో చూసినా కూడా దాన్ని నీట్గా కబ్జా పెట్టిన పరిస్థితి కనబడుతుంది. రేపొద్దున అది కుంగితే ప్రజల పరిస్థితి ఏంటి, అక్కడ విద్యార్థుల పరిస్థితి ఏంటని క్లియర్గా రాజసింగ్ అడగడం జరిగింది. ఎన్ కన్వెన్షన్ లాంటి కట్టడాలను కూల్చడం కాదు, ఇలాంటి అరాచక శక్తులకు సంబంధించి, అంటే వీళ్ళు తలుచుకుంటే విధ్వంసం సృష్టించగలరు, ఓ 15 నిమిషాలు కళ్ళు మూసుకుంటే వీళ్ళు మొత్తం దేశాన్ని ఆక్రమించగలరని చెప్పుకునే విధ్వంసకర శక్తులకు సంబంధించిన కబ్జా ల్యాండ్లు అవి. ఎందుకంటే మనం ఎక్కడా ఉపేక్షించే పరిస్థితి లేదు, మైనారిటీలతో మనం ఏకీభవిస్తాం. కాకపోతే ఇలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసుకొని తిరిగే అసదుద్దీన్ ఓవైసీ, ఎంఎం పార్టీ లీడర్లను మాత్రం మనం ఎక్కడ సహించం. రేషన్ హెల్త్ కార్డుల కోసం ప్రజాపాలన. సో తీహార్ జైలు నుంచి కవిత రిలీజ్. సుందిల్లో అన్నారం బ్యారేజ్ లొకేషన్స్ మారినాయి, నిర్మాణ సమయంలో అన్నారం డిజైన్ చేంజ్, నర్సింగ్ స్టూడెంట్స్పై ఆటో డ్రైవర్ రేప్, బో మత్తు మందు కలిపి నీళ్లు ఇచ్చాడంట. బో మీ రేప్ కేసులు అయితే ఆగుతలేవు, దీనిపైన గట్టి చట్టాలు చేయాలి. ప్రధానమంత్రి స్పందించినా కూడా ఎక్కడ ఇది చేయని వైనం. 21 రోజుల్లో ఫిర్యాదుల పరిష్కరణ, 30 రోజులకు గడువు కుదింపు, కేంద్రం కొత్త మార్గదర్శకాల జారీ, ఫిర్యాదుల నమోదుకు సిపిజిఆర్ ఎంఐఎస్ ప్లాట్ఫామ్. ఇక్కడ 3 పార్టీల వర్షన్స్ ఒకసారి చూద్దాం. కవిత బేల్పై పాలిటికల్ హీట్, బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కుతోనే పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఈ 2 పార్టీల వీళ్ళిద్దరు కొల్యుడైపోయి, బీజేపీ అండ్ బీఆర్ఎస్ కొల్యుడయ్యే బెయిల్ ఇప్పించారని చెప్పేసి మహేష్ కుమార్ గౌడ్ అంటుంటే, ఇది బీఆర్ఎస్ కాంగ్రెస్ విజయం. బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి ఎవరైతే మను సింఘ్వి ఉన్నారో ఆయనకి ఇది ఇప్పించడం ద్వారా, రాజ్యసభ ఇప్పించడం ద్వారా ఆ బెయిల్ తెచ్చుకున్నారని చెప్పేసి ఈయన బండి సంజయ్ అంటుంటే, న్యాయమే గెలిచింది, సుప్రీంకోర్టు తీర్పునే
తప్పుపడతారా అని చెప్పేసి కేటీఆర్ కూడా బండి సంజయ్ పైన ఫైర్ అయిన పరిస్థితి. స్టూడెంట్లపై లాఠీ ఛార్జ్, కోల్కతాలో హైటెన్షన్, జూనియర్ డాక్టర్ ఘటనపై నిరసిస్తూ ర్యాలీ. సో వారం రోజులు అయితే జూనియర్ డాక్టర్ల పైన ఏదో హడావుడి చేశారు, కానీ ప్రస్తుతం ఎవరికి ఆ స్టోరీ పైన కన్సర్న్ లేదు. కవిత బెయిల్ ఏమైంది అనే మైండ్ డైవర్షన్లో అందరూ ఉన్నారు. సో కోల్కతా డాక్టర్కి ఇంకా న్యాయం జరగని పరిస్థితి. సిబిఐ ఎంక్వైరీ చేస్తుంది. సిబిఐ ఎంక్వైరీ చేసిన తర్వాత అసలు ఏంటి పరిస్థితి చూద్దాం. ఇక్కడికి వస్తే ఇది ఆల్రెడీ చూసాం, మంత్రి ఉక్కిరి బిక్కిరి, రుణమాఫీపై ఖమ్మంలో రైతుల గెరావు. తమ రుణాల సంగతి ఏంటని నిలదీసిన రైతులు, కారు దిగొచ్చిన మంత్రి సహనం కోల్పోయి ఆగ్రహం. రుణం చెల్లించిన కానీ మాఫీ. ఆర్టీసీ కార్మికుల రణబేరి, కౌలు రైతులు ఆత్మహత్య. మెదక్ జిల్లాలో అప్పుల బాధతో ఉరివేసుకున్న ప్రవీణ్. సో ఇందాక చూసాం మనం ఈ రైతు రుణమాఫీకి సంబంధించి మాట్లాడితే, రైతు రుణమాఫీ విషయంలో ఎవరు కరెక్ట్ ఆన్సర్ చెప్పలేకపోతున్నారు. రైతు రుణమాఫీ ఒక మార్గదర్శకాల ప్రకారం వెళ్ళలేదు. గవర్నమెంట్ వచ్చి 8 నెలలే అవుతుంది కాబట్టి వాళ్ళకి దశ నిర్దేశం లేదు అని చాలామంది అభిప్రాయపడుతున్నా. సిఎస్తో సహా మిగతా కింద ఉన్న ఐఏఎస్ల క్యాడర్ మొత్తం వాళ్ళే ఉన్నారు. వాళ్ళకి తెలుసు, ఫినాన్షియల్ సెక్రటరీ కాడి నుంచి సిఎస్ కాడి నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీస్లు కావచ్చు, అందరూ హెల్త్ సెక్రటరీలతో సహా ఎవరూ మారలేదు కాబట్టి వాళ్ళకి తెలుసు ఏది చేస్తే ఏం జరుగుతుంది, అసలు బడ్జెట్స్ ఏమున్నాయి, ఎలా ఎలకేట్ చేయాలి, లోన్స్ ఏం తేవాలి, ఏ బ్యాంకుల్లో వేయాలి, ఎంతెంత వేయాలి అనేది క్లియర్గా తెలుసు. ఎందుకంటే ఎందుకు అంటున్నా అంటే రుణమాఫీ విషయంలో ఒక క్లారిటీ ఉంది మీకు. ఇక్కడ వీళ్ళు అంతా బూటకం, ఏది రేషన్ కార్డు అది ఇది అని చెప్పేసి బూటకాలు నటిస్తున్నారు, కానీ 5,000 రుణ రైతు బంధు అందుతుందా అందరికీ? 5,000 రూపాయల రైతు బంధు ఎలా ఇస్తున్నారు? 5,000 రూపాయల రైతు బంధు ఇచ్చేది ధరణిలో ఎక్కించుకున్నారు, పట్టాలు పాస్బుక్లు ఎక్కించుకున్నారు, అకౌంట్లో యాడ్ చేసుకున్నారు, అందరూ అప్లై చేసుకున్నాకే కదా కొన్ని కోట్ల మందికి, లక్షల మందికి రైతు బంధు అందుతుంది. సో రైతు బంధు అందుతున్న వాళ్లే కదా ఒకవేళ వస్తే కనుక లోన్కి కూడా అర్హులవుతారు. సో రైతులకే కదా రైతు బంధు వస్తుంది, రైతులకే కదా రుణమాఫీ చేస్తున్నారు. సో రైతులు ఈ రైతులు ఒకటే కదా, ఈ రైతు ఒకటే. రుణమాఫీ ఎట్లయితే రైతు బంధు పోతుందో రైతు రుణమాఫీ కూడా అలాగే చేయాలి కదా, ఎందుకు చేస్తలేరు? అది ఒక డ్రామా, మొత్తం డ్రామాగా వ్యవహరిస్తున్నారు. రైతు బంధుకి రుణమాఫీకి వేరే వేరే మార్గదర్శకాలు అంటారు, వేరే వేరే ఏదో చెప్తున్నారు, కానీ మొత్తం డ్రామాటిక్గా నడుస్తుంది. తుమ్మల నాగేశ్వరరావుని కాదు, మొన్న జూపల్లి కృష్ణారావు గారిని కూడా రోడ్డు పైన ఆపేసి గందరగోళం సృష్టించిన పరిస్థితి రైతులు, దానిపైన క్లారిటీ ఇవ్వాలని చెప్పి. సో ఇది ఇవాల్టి గరం చాయ్ న్యూస్ ఆర్కే. థ్యాంక్ యూ.